पेर फ्लैट लेफ्टिनेंट श्रीनिवास नूतलपाटी ऐक्चुअली मूवी की नाकुन रिलेशन प्रोड्यूसर का सुभाष नूतलपाटी ही इज माय सन सो आयन इंट्रोड्यूस पेगो एंटरटेनमेंट बैनर मीद सो या पेगो एंटरटेनमेंट बैनर तो मैं मूवी स्टार्ट सो ऐम इंट्रोड्यूसिंग माय सन सुभाष as the producer for this movie and we are happy that Mahesh Reddy garu and his team the hero Karthik and others have done excellent job in this movie so movie ki aithe ma as a producer we did our best so without compromising on anything as far as quality or the whatever is the output required dan kosam memo మా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చాం దేర్ వాజ్ నో ల్యాక్ ఫ్రమ్ అవర్ సైడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రెస్ హియర్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ అకేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత చిన్నగా అంటే ఏజ్లో కొంచెం నాకు ఒక రకం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏజ్లో కొన్ని అన్నింటిలో సో కమింగ్ టు మూవీ మూవీ బాగా వచ్చింది రషేజ్ అన్నీ చూశాను వండర్ఫుల్ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ అన్ని పరంగా చాలా బాగా వచ్చింది హోప్ఫుల్లీ ఇట్ వుడ్ బి గుడ్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది సో దాని గురించి ఫర్దర్గా చెప్తాను మాకు హలో గుడ్ మార్నింగ్ అండి నా పేరు చరణ్ ఈ మూవీ కెమెరామెన్ ఫస్ట్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ పిల్లగానే వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు సెకండరీ మా ప్రొడ్యూసర్స్ సుభాష్ బ్రో లైక్ బ్రో అని పిల్లలు ఏంటంటే అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు లైక్ అతను ప్రొడ్యూసర్ అని చెప్పేదానికన్నా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మాకు చాలా సపోర్ట్ చేశాడని చెప్పొచ్చు ఎవ్రీడే మార్నింగ్ ఆన్ టైంకి రావడం అది సెకండ్ ఏంటంటే మా కార్తీక్ రాజు గారు మా హీరో ఇట్స్ లైక్ ఒక ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి చాలా బాగా సెట్లో ఎనర్జీగా ఉండేవారు చాలా థ్యాంక్ యూ సార్ అండ్ సిమ్రన్ ఆ అమ్మాయి డెడికేషన్కి నిజంగా చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ నాకు ఆన్ సెట్లో చాలా సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ రామ్ సాయి గారు రామ్ కుమార్ లైక్ ఆన్ స్పాట్లో ఏ చెప్పినా కూడా ఆయనకి లేరు బట్ ఏదో షూట్లో బిజీ ఉన్నారు నిజంగా చాలా థ్యాంక్స్ రామ్ సాయి గారు అంటే ఇప్పుడు మా సినిమాని మొత్తం బేస్డ్ మొత్తం కూడా ఏంటంటే ప్రాప్స్ బేస్డ్లో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయ్యింది ఇది ఏదడిగినా కూడా విత్ ఇన్ 1 hour తెచ్చి మాకు సపోర్ట్ చేశారు ఈ విజువల్స్ అలా చూపించగలిగాను అంటే కేవలం ఆ డైరెక్టర్ రామ్ సాయి గారు వల్లే రైట్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మా డైరెక్టర్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే లైక్ వెరీ పాజిటివ్ చాలా టైం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో ఏది కావాలన్నా కూడా అతను నాకన్నా ముందు నాకు సపోర్టివ్గా నేను కూడా ప్రొడ్యూసర్తో మాట్లాడడం ఇదంతా చాలా బాగా సపోర్ట్ చేశారు ఓ థ్యాంక్స్ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సార్ దేని గురించి అని అంటే లైక్ సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పడానికి కండక్ట్ చేస్తున్నాము ఏంటనంటే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్లో ఉంది ఎడిటింగ్ డబ్బింగ్ ఇదంతా జరుగుతూ ఉంది సో సినిమా చాలా బాగా వచ్చింది అది ఒకసారి అందరితోటి షేర్ చేసుకుందామని లైక్ ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇందులో ఈ మిగతా విషయాలకు వస్తే అంటే క్రూ అండ్ కాస్ట్ విషయాలకు వస్తే ఇందులో కార్తీక్ రాజు అండ్ సిమ్రాన్ చౌదరి ఆర్ ప్లేయింగ్ ద లీడ్స్ అండ్ మిగతా కాస్టింగ్ కూడా చాలా మందే ఉన్నారు లైక్ దీంట్లో ఆనంద్ గారు ఉన్నారు మారుమూర్తి గారు ఉన్నారు ఐరా అరవింద్ కృష్ణ గగన్ కిరణ్ రామ్ చాలామంది ఇందులో కాస్టింగ్ ఉన్నారు అండ్ క్రూ విషయానికి వస్తే లైక్ చరణ్ మాధవనిని డిఓపీగా వర్క్ చేశాడు అండ్ శ్రీచరణ్ పాకాల హూ హాస్ కోడ్ మ్యూజిక్ ఫర్ మేజర్ అండ్ ఇప్పుడు డిజేటిల్లు అతను దీనికి మ్యూజిక్ చేస్తున్నాడు అండ్ ఉద్ధవ్ గారు ఎడిటర్ ప్లస్ సుభాష్ నూతలపాటి లైక్ ద ప్రొడ్యూసర్ అండ్ ఇంకా ఏదన్నా ఉంటే యా సో సినిమా విషయానికి వస్తే బేసిక్గా అథర్వ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లైక్ క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ దాదాపుగా ఇందులో ఏంటనంటే లైక్ ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ యాక్ట్ అని చెప్పొచ్చు కొంచెం మూవీ క్లూస్ డిపార్ట్మెంట్ బేస్గా తీసుకున్నాము లైక్ రెగ్యులర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా కాకుండా ఒక బయోమెట్రిక్ అనలిస్ట్ ఒక కోల్డ్ కేస్ అనమాట అంటే ఒక
ఎవిడెన్స్ లేని అంటే ఒక క్లూస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి ఒక్క క్లూ కూడా లేని ఒక కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది ప్రైమ్గా రన్ అవుతుంది మూవీ. చాలా ఇంటెన్స్ పేజ్లో నడుస్తూ ఉంటుంది మూవీ. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ విల్ బి థ్రిల్డ్ విత్ దిస్ మూవీ. అండ్ మూడు సాంగ్స్ ఉన్నాయి, అండ్ మూడు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఒకటి మాస్ సాంగ్, ఒకటి ఫోక్, అండ్ ఒకటి లైక్ మెలడీ మాంటాజ్. మూడు సాంగ్స్ దే ఆర్ గోయింగ్ టు బి లైక్ వెరీ గుడ్. చాలా మంచి నెంబర్స్ ఇచ్చాడు శ్రీచరణ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా శ్రీచరణ్ గురించి తెలిసిందే క్షణం, ఎవరు గూఢచారి ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ తోటే యాక్చువల్లీ శ్రీచరణ్ ఫేమస్. బట్ ఈ మూవీ తోటి ఏంటంటే సాంగ్స్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు అనేది డెఫినెట్లీ ప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో హీఈస్ ఆల్రెడీ ఏ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ మంచి పేరు తీసుకొస్తుంది తనకు కూడా అని అనుకుంటున్నాము. అండ్ అండ్ ఆల్సో డిఓపి లైక్ చరణ్ మాధవ్ నేని గురించి చెప్పాలనంటే లైక్ తను ఇప్పుడు మూవీ ఏది బయటికి రాలేదు, బట్ హీఈస్ లైక్ వెరీ బిజీ కెమెరామెన్ ఇప్పుడు రైట్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. చాలా మూవీస్ చేస్తున్నాడు. అండ్ లైటింగ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్స్కి మెయిన్గా మనకు కావాల్సింది లైక్ లైటింగ్ స్కీమ్. దాంతో లైక్ వీ హ్యావ్ టు ఆ ఇంటెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. లైక్ అదంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో ఉద్ధవ్ కూడా హీఈస్ అ ప్రూవ్డ్ ఎడిటర్. సో ఉద్ధవ్ గారు కూడా చాలా బాగా ఎడిట్ మీద ఇప్పుడు చాలా బాగా వర్క్ చేస్తున్నాము. అండ్ ఒక పేస్ అంటే ఒక ఇంటెన్స్ అనేది మనకు రావాలి అని అంటే దానికి ఎడిట్ ఒక కట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉద్ధవ్ గారు దాని మీద చాలా హీ ఆల్సో లైక్ ద మూవీ. లైక్ చూసినప్పుడు లైక్ దీని మీద నేను ఇంకా బాగా చేయగలుగుతాను అని చెప్పేసి ఉద్ధవ్ గారు కూడా అన్నారు. అండ్ ఆల్సో లైక్ ఇది ఒక చిన్న మూవీ లాగా స్టార్ట్ అయినా కానీ లైక్ దీనికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంటే ఒక క్లూజ్ అనేసరికి మనకు మిగతా లొకేషన్స్ ఏదైనా కానీ ఈజీగా దొరికిపోతుంది, ఒక కాలేజ్ అయినా కానీ లేకపోతే వేరే లొకేషన్స్ అన్నీ. కాకపోతే ఒక క్లూజ్ డిపార్ట్మెంట్ బేస్గా తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక సెట్ టైప్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక డివిజన్స్ ఉంటాయి, అవన్నీ మనం చూపించాలనంటే ఒక సెట్ వేయాలి. బట్ మనకంత బడ్జెట్ లేకపోయినా కానీ డెఫినెట్లీ ఈ మూవీ కోసం ఇది చేయాలి అని చెప్పి లైక్ ప్రొడ్యూసర్ ఆల్సో సపోర్టెడ్ అస్ శ్రీనివాస్ గారు అండ్ సుభాష్ లైక్ దేవర్ లైక్ ఈ మూవీ క్వాలిటీతో తీయాలి. మనం ఫస్ట్ అయితే ఏదైతే అనుకున్నామో డెఫినెట్లీ వీ హ్యావ్ టు పుట్ దట్ అని దానికి ఒక క్లూజ్ డిపార్ట్మెంట్ కోసం ఒక సెట్ వేసి లైక్ ఎక్కడ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ కాకుండా చాలా కష్టపడి చేసాము. లైక్ ఆల్సో లైక్ ఆల్ ద టీమ్స్ లైక్ దే హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ద మూవీ. అండ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మూవీ చాలా బాగా వచ్చింది. లైక్ ఇంతకు ముందు మర్చిపోయినాను అంటే ఆ కన్ఫ్యూజన్లో ఫస్ట్ అయ్యేసరికి కొంచెం ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ కాస్ట్ గురించి లైక్ చెప్పాలి, కార్తిక్ రాజు లైక్ హీఈస్ లైక్ వెరీ చిల్డ్ అవుట్ గాయ్. బట్ లైక్ నేను ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత కూడా కథ చెప్పగానే ఓకే చెప్పాడు. దాని తర్వాత ప్రాక్టీస్ ప్రాక్టీస్ అని అంటుంటే ఓకే ఓకే అనుకుంటూ మేము సెట్స్ వర్క్ వచ్చాము. సెట్స్ వర్క్ వచ్చిన తర్వాత లైక్ హీ పుట్ హిస్ సోల్ ఇన్ ఇట్. లైక్ ఎందుకనంటే వాళ్ళ ఆయన తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళ ఫాదర్ కూడా ఏంటనంటే ఈ మూవీకి చేసిన ఈ మూవీలో చూపించినట్టు కానీ ఈ మూవీలో చేసినట్టు డెడికేటెడ్గా ఉన్నట్టు వేరే మూవీస్ మీద ఇది బాగా నేర్చుకున్నాడని చెప్పేసి చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లైక్ ఎందుకు అని అంటే హీ యాక్చువల్లీ లవ్ ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లైక్ వెరీ క్లోజ్ టు మాసెస్ కూడా ఉంటుంది అనమాట. సో హీ హాజ్ పుట్ హిస్ 100% అండ్ ది బెస్ట్ ఇచ్చాడు. అండ్ ఆల్సో సిమ్రన్ చౌదరి లైక్ షీఈస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఎవ్రీడే లైక్ ఈ ఇది జరగబోతుంది అనగానే ముందే తను షీ యూస్ టు ప్రిపేర్ హర్ లైన్స్ అండ్ కేమ్ టు ద సెట్ లైక్ వెరీ ప్రిపేర్డ్. అండ్ ఆల్సో మిగతా యాక్టర్స్ కూడా వెరీ ఫోకస్డ్గా అందరూ డెడికేటెడ్గా చేశారు. ఎందుకనంటే మూవీ అంతా కూడా లైక్ నాట్ యూజువల్గా జరిగే ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంటుందంటే ఈవెన్ వైల్ ఐ వాజ్ వర్కింగ్ లైక్ మిగతా మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా వేరే క్యారెక్టరైజేషన్స్ని ఎలా స్టడీ చేస్తారు అని అంటే లైక్ మన కాలేజ్ గోయింగ్ కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ పర్సన్స్ అని అంటే ఒక లాగా ఉంటుంది. అంటే మనకు తెలిసిన మన అబ్జర్వ్ చేసింది రిలేటబుల్గా ఉంటుంది కానీ ఈ ఇందులో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా కొంచెం వాళ్ళు ఇమాజిన్ చేసుకొని చేయాలి. ఓకే యా ఇందులో చేసిన వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళకి అసలు ఇప్పటివరకు ఒక క్లూజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఒక డిఫరెంట్ క్రైమ్ రిలేటెడ్కి సంబంధించిన క్యారెక్టర్స్ ప్లే చేయాలని అంటే
అది చాలా అబ్జర్వేషన్ చేసి చాలా రీసెర్చ్ చేసి అంటే దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉంటేనే ఇందులో బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. అండ్ ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ ఆల్సో కమింగ్ టు ఇంతకుముందు సాంగ్స్ గురించి చెప్పినాను, బట్ కొరియోగ్రఫీ అండ్ ఆల్సో విజువలైజేషన్ కూడా చాలా బాగా వచ్చింది. భాను మాస్టర్ లైక్ ఒక రెండు సాంగ్స్ ఆయన కొరియోగ్రాఫ్ చేశాడు, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో రాజకృష్ణ మాస్టర్ తను కూడా ఒక సాంగ్ చేశాడు ఇందులో, లైక్ మాంటాజ్ సాంగ్, అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ రామ్ గారి గురించి, లైక్ బాగా క్రేజ్ ఉన్న వాళ్ళని మనం మర్చిపోతాం అన్నట్టు, ఆయన నాకు ఆ డైరెక్టర్ అయినప్పటి నుంచి దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి నాకు ఈ టీమ్ అందరిలో ఫస్ట్ పరిచయం ఉన్న వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ రామ్ గారు. సో ఆయన ఇది ఇంతకుముందు చెప్పినట్టు క్లోజ్ సెట్ వేసాము, ప్లస్ మిగతా ది ప్రాప్స్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిలింగ్ గా, లైక్ ఒక కలర్ ప్యాలెట్లో వెళ్ళేటప్పుడు ఇందులో పర్ఫెక్ట్ గా ఇలా ఉండాలని అప్పుడప్పుడు సజెషన్స్ కూడా ఇస్తూ చాలా సపోర్టివ్ గా తను హెల్ప్ చేశాడు. లైక్ వెరీ థ్యాంక్స్ ఎవ్రీ వన్, లైక్ ఉద్దవ్ గారికి అండ్ రామ్ గారికి అండ్ శ్రీచరణ్ సాయిచరణ్ మాధవని, లైక్ ఎవ్రీ వన్, లైక్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా అండ్ ప్రెస్ వాళ్ళు మీ అందరూ సండే మార్నింగ్కి వేరే పనులు అని పక్కకి పెట్టి వచ్చారు టు ప్రమోట్ ఆ ఫిల్మ్, సో థ్యాంక్ యూ, రియలీ రియలీ అప్రిషియేటెడ్. సో ఈ ప్రెస్ మీట్ ఎందుకు అంటే వీ హ్యావ్ ఫినిష్డ్ ద షూట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అథర్వ. నేను డబ్బింగ్ కూడా చేశాను అండ్ కొంచెం రషెస్ ఐవ్ సీన్ దెమ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ రియలీ వెల్. సో ఇన్ ద కమింగ్ ఫ్యూ వీక్స్ టీజర్ ట్రైలర్ అవన్నీ కూడా మీరు చూస్తారు అండ్ మీ సపోర్ట్ కావాలి అదే చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. స్పీకింగ్ అబౌట్ ద టీమ్, అఫ్ కోర్స్ సుభాష్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇది దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ దిస్ టీమ్ హెస్ బిన్ వెరీ వెరీ it's been very nice working with them because they've been very supportive. So thank you so much Srinivas sir too for backing this film and giving it everything that it needed to flourish. Charan, our DOP, I think I've troubled him the most but thank you so much for being patient and for, because I feel like it's going to be a visual also because it's an investigative thriller. Visuals chala important, lighting is very important, all of those things add to the entire experience, the thrilling experience. So kudos to him. My director Mahesh, who has been very patient again, endukante nenu cheppanu nene dubbing chestanani and he was very patient through the entire process, so thank you. And the stories also come out really well. Nen first narration teeskunnapude yes cheppesanu endukante he's touched upon a very interesting team, clues team gurinchi ma film, and I feel like the audience should know everything that this team does you know when there's a case that happens. So incredible story. The entire cast and crew really really grateful to have worked with. Ma hero gurinchi cheppalante it's definitely, he's more a friend and less of a co-actor. Actually he's more my friend and he's also I think done a fabulous job. So me andaru chustaru teaser trailer and avani, so just keep supporting us and yeah, we'll come back to you very very soon. Thank you. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వచ్చేసిన మీడియా వారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా ప్రీవియస్ ఫిలిం వాస్ కౌశల్య కృష్ణమూర్తి, దాని తర్వాత స్టార్ట్ అయిన సినిమాని అదర్వ. అంటే మంచి సినిమా చేద్దాం కంగారు ఎందుకు, ఆ టైంలో కథలు వింటానే ఉన్నాను. ఆ టైంలో వన్ డే మహేష్ రెడ్డి గారు కాల్ చేసి ఒక స్టోరీ ఉంది అంటూ వినాయటిగా అన్నారు. సో కలిసి కూర్చుని లైన్ చెప్తారా అంటే 3 అవర్స్ చెప్పారు ఆయన. ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ టచ్ చేశారు అందరు, కానీ క్లూస్ డిపార్ట్మెంట్ ఎవరు టచ్ చేయలేదు ఇప్పుడు దాకా. నాకు తెలిసి ఇండియాలో ఎవరు క్లూస్ డిపార్ట్మెంట్ టచ్ చేయలేదు నాకు తెలిసినంతవరకు. సో అనుకున్నాం, అనుకున్న వితిన్ 10 డేస్లో వెన్ ఫార్ షూటింగ్. అండ్ యాక్చువల్లీ ఆ ఫస్ట్ అనుకున్న బడ్జెట్ వేరు. సడన్గా క్లూస్ డిపార్ట్మెంట్ అంటే షూటింగ్కి మామూలుగా ఎవరు ఇక్కడ బయట, సో సడన్గా సెట్ చేయాలన్నారు. అది అనుకుంటే ఎంత అవుతుంది అనుకుంటే 50 లక్షలు ఎంత అన్నారు ప్రొడ్యూసర్గా వితౌట్ ఎస్టేటింగ్ ఎనీథింగ్. ఈ సైడ్ ఓకే. అండ్ దస్ట్ ఇట్స్ లైక్ చరణ్ ఇస్ లైక్ నేను బేసికల్గా ఆండ్రూతో పనిచేశాను ఇంతకుముందు. ఆండ్రూ వాస్ వెరీ ఫాస్ట్ అండ్ ఫోటోగ్రఫీ అనేది, కానీ నువ్వు ఆండ్రూని మించేసావు బేసికల్గా చెప్పాలంటే. సీరియస్లీ నాట్ కీటింగ్ అబద్ధం చెప్పేసి నేను
సో కమింగ్ టు హీరోయిన్ సిమ్రన్, యాక్చువల్లీ అమ్మాయిని ఎక్కువ టార్చర్ పెట్టాను సెట్లో. నాకు ఫుడ్ పెడతా అంటే బాగా ఇష్టం. సో ఫుడ్ ఇది అది అని ఇంకా లైక్ వెరీ కూల్ కూల్ టు వర్క్ విత్ అండ్ సేమ్ డే ఐరా ఇంకా ఇంకో లీడ్ అమ్మాయి, షీజ్ ఆల్సో వెరీ గుడ్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్ అమ్మాయి. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాల్సి వస్తే లైక్ మహేష్, ఈ సినిమా మా ఇద్దరం ఒక డైరెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయింది, బట్ నౌ వీ బికేమ్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఫ్రమ్ జాన్ ఆఫ్ ఫిబ్రవరి మళ్ళీ ఇంకో సినిమా మహేష్తో స్టార్ట్ అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇంకొక 1 week 10 days అనుకున్న గేమ్. అండ్ ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అండ్ మహేష్ అండ్ హిస్ వైఫ్ అండ్ లైక్ ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఈ సినిమాతో ఏంటంటే ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి అందరం ఒక ఫ్యామిలీ అయిపోయాం. అండ్ సేమ్లే సుభాష్ అండ్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారికి ఏంటంటే బాబు వాళ్ళ అబ్బాయిని మంచి ప్రొడ్యూసర్గా నిలబెట్టాలని కోరిక, తప్పకుండా సార్ ఈ సినిమాతో మీ వాడు స్టాండ్ అవుతాడు, ఫ్యూచర్లో మంచి దిల్ రాజు గారి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు కదా. అండ్ కమింగ్ టు మ్యూజిక్, శ్రీచరణ్ పాకాల, శ్రీచూతో నాకు ఇది సెకండ్ ఫిల్మ్, బిఫోర్ వాస్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. శ్రీచూ ఎప్పటి నుంచి అడిగాడు నాకు మెలోడీ చేయాలని కోరిక, మంచి మెలోడీ మూవీ చేయాలని లైక్ సాంగ్స్ అని. సో ఇప్పుడు కుదిరింది. అండ్ ఇట్స్ లైక్ టీమ్ వర్క్, ఒకళ్ళు ఇది చేశారు ఇది చేశారని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ టీమ్ వర్క్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాని అందరూ అంటే కష్టపడి పనిచేసాం అంటానికన్నా ఇట్స్ లైక్ చాలా ఇష్టంగా పనిచేసాం డే అండ్ నైట్, ఏం ఇది లేకుండా. లైక్ ద మెయిన్ సపోర్ట్ వాజ్ ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, సుభాష్ గారు అండ్ మహేష్. మేకింగ్ ఇస్ టెరిఫిక్. ఇంకొక 1 week టీజర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ టీజర్ చూసాకే నేను చెప్పిందంతా యాస్టిస్ టీజర్లో ఉంటుంది, మీరు చూసి మీరే చెప్తారు. అండ్ జనవరి 2023 1st week ఏమన్నా రిలీజ్ థియేటర్కల్ ట్రైలర్, అది ఒక ఈవెంట్ లాగా చేద్దామని. అండ్ ఫిబ్రవరి 1st week టెంటేటివ్లీ గోన రిలీజ్ ద మూవీ. ఇట్స్ గోన కమ్ ఇన్ 4 languages, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో గ్యారంటీ మేము చెప్పిన దానికన్నా మీరు చూసే దాంట్లో ఎక్కువ విజువల్స్ ఉంటాయి బాగా. అండ్ ఇట్స్ లైక్ ఇట్స్ గోన బి విజువల్ ట్రీట్ చెప్పాలంటే. అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి, మాలాగా వచ్చే ఎన్ టాలెంట్ అందరినీ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇక్కడ ఉంటాం. మీరు చేయకపోతే నో వన్, పెద్ద హీరోలే చిన్న హీరోలే, మీడియా వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉంటేనే ఎనీబడి ఇన్ ది స్టేజ్. సో మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షూర్ షూర్ అండి. అవునవును, అవును. అంటే తెలిసిచ్చేమో తెలియచ్చేమో తెలీదు. అవును అవును. షూర్ సార్, అవునవును. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఫర్గాట్, నాకు సారీ సతీష్ బ్రో, తను కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా లైక్ ఇలా చేద్దాం అంటే ఇలా చేస్తే బాగుంటుంది లైక్. మేము కూడా ఫస్ట్ నుంచి ఆలోచించింది ఏంటంటే ప్రతి మూవీకి ఓపెనింగ్ గ్రాండ్గా చేసి లేకపోతే మిగతా దగ్గర ఇట్లా అంటే ఒక ప్రమోషన్ అనేది ఒక స్ట్రాటజీ లాగా. అండ్ ఆల్సో ఇప్పుడున్న టైంలో ప్రతిదీ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్, సో దానికి తగ్గట్టు లైక్ ఎలా ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం ఎలా వెళ్ళి మనం ప్రమోట్ చేయాలి మూవీని, ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకు ఫస్ట్ నుంచి కూడా తను గైడ్ చేస్తున్నాడు. అలాగే అందుకోసమే ఇప్పుడు లైక్ టీజర్ కూడా తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి మనం ఒక ప్రెస్ మీట్ చేసి మన మూవీ ఎంతవరకు వచ్చింది ఎలా వచ్చింది లైక్ ఈ మూవీ గురించి ఫస్ట్ ఆడియన్స్కి తెలిసేలాగా తీసుకెళ్దాము అని చెప్పి తనే సజెస్ట్ చేశాడు. అలాగే ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఆల్సో యాక్చువల్లీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం, దీన్ని మోషన్ పోస్టర్ అండ్ ఫ్యూ పోస్టర్స్ రిలీజ్ చేసాము, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ థ్యాంక్ యూ రవితేజ గారికి, ఎందుకనంటే ఈ మూమెంట్ రాలేదు. రవితేజ గారు యాక్చువల్లీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు, లైక్ ఐఎమ్ థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా రాలేదు. సో నౌ ఐఎమ్ యాక్చువల్లీ సెయింగ్ లైక్ థ్యాంక్ యూ రవితేజ గారు ఫర్ రిలీజింగ్ అవర్ మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్, అండ్ ఆల్సో ఐశ్వర్య రాజేష్ ఫర్ రిలీజింగ్ ఇట్ ఇన్ తమిళ్. అండ్ కార్తిక్ గారు చెప్పినట్టు ఇది 4 languages రిలీజ్ అవుతుంది, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా పాన్ సౌత్ అట్లా వస్తున్నది, ఇది అలా అని కాదు. ఏంటనంటే
లైక్ యూనివర్సల్ ప్లాట్ అన్నమాట. ఒక క్లోజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి దగ్గర ఫారెన్సిక్ టీమ్ క్లోజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. బట్ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అసలు డీటెయిల్ గా ఇది ఫస్ట్ టైం ఎందుకు అని అన్నారనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లైక్ వై ఇట్ ఈజ్ అనేది, అంటే ఫారెన్సిక్ మీద వచ్చాయి కదా అని డెఫినెట్లీ అది ఆలోచన వస్తుంది. బట్ ఫారెన్సిక్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్లూజ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఒక పార్ట్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి ట్రైలర్ టీజర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ యాక్చువల్లీ సపోర్టెడ్ అండ్ మీడియా వాళ్ళందరూ. యాజ్ సిమ్రన్ చెప్పినట్టు సండే రోజు మిగతా పనులు అది ఇది విత్ ఇన్ ఎ షార్ట్ టైం, లైక్ నిన్న ఈవినింగ్ అనుకున్నాము అండ్ అరేంజ్ చేసేసారు. థ్యాంక్ యూ సతీష్ భాయ్ అండ్ ఆల్సో లైక్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్, మీడియా ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. ఏమన్నా అటు ఇటు మాట్లాడుంటే కొంచెం సారీ, థ్యాంక్ యూ.